సామెతలు 30వ అధ్యాయము. దేవోక్తి అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, అతని కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీ చేర్చకుము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడ వగుదువు. దేవా, నేను నీతో రెండు మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము. వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు. తృప్తిపడనివి మూడు కలవు. చాలును అని పలుకనివి నాలుగు కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి మూడు కలవు. నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిని యొక్క చర్యయును అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను. భూమిని వణకించినవి మూడు కలవు. అది మోయలేనివి నాలుగు కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయుండి పెళ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. భూమి మీద చిన్నవి నాలుగు కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలములేని జీవులు. అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలములేని జీవులు. అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడుతలకు రాజులేడు. అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు. అయినను రాజుల గృహములలో అది ఉండును. డంబముగా నడుచునవి మూడు కలవు. టీవీతో నడుచునవి నాలుగు కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము, షోనంగి కుక్క, మేకపోతు తన సైన్యములకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసి కొనుము. పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును.